హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు ఈ మిరపలో ఇప్పుడు చాలా వరకు చలి ఉదృతికి మనకు గడ్డుపుత సమస్య అనేది చాలా ఎక్కువ ఉందని రైతులు అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి ఈ గడ్డుపూత వల్ల ఏంటంటే ఈ పువ్వు పూల్లో ఉండే పుప్పడేని మిర్జీగా సంభవించి మనకు తినడం వల్ల మనకి గడ్డుపూత అనేది సంభవిస్తుంది ఈ గడ్డుపూత సంభవించినప్పుడు ఏంటంటే మనకు కాయనిటారట్లా గుండుగా వచ్చేసి మనకు చాలా నష్టం అయితే వాటిల్తుంది ఫ్రెండ్స్ మనకు దీనివల్ల కూడా మనకు నా ముప్పై నుంచి నలభై శాతం నష్టం వాటిల్లో అయితే జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ చెలు దృతిలో చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ గడ్డుపూత సమస్య అనేది కాబట్టి దీనికి ఒక మంచి పరిష్కారం చెప్పడానికి నన్ను చాలామంది అడుగమైతే జరిగింది ఇంతకుముందుగానే మనం చెప్పాం ఫ్రెండ్స్ మనకు మార్షల్ కానీ కళ్ళని కానీ స్ప్రే చేసుకోండి అని చెప్పాము కాకపోతే ఇంకా అడిషనల్గా ఏదైనా చెప్పండి మంచి ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది దీని గురించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దానికి మీకు రిప్లై కంపల్సరీగా ఇస్తాను అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దానిపైన ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ గడ్డుపుత సమస్య వచ్చేసి మనకు మెయిన్గా మిడ్జీ ఇగ వల్ల సంభవిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ మిర్జిగా అనేది మన పొలంలో వ్యాప్తి చెంది చలి ఉదృతికి ఆ పూలు ఉండే పుప్పని తినడం వల్ల మనకు ఈ మిర్జీగా అనేది వ్యాప్తి చెందుతుంది కాయలు వంకరగా తిరగడము కాయలు గుండుగా వచ్చి ఆగిపోవడం అలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఉధృతి ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువ ఉన్నప్పుడు అయితే కనుక కంట్రోల్ చేసుకోవడం కొంచెం ఒక టూ స్ప్రేయింగ్స్ ఇస్తే కనుక ఉండేట్టుగా కంట్రోల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది మనకు మెయిన్గా కాత వచ్చే సమయంలోనే ఇది వస్తుంది ఫ్రెండ్స్ మనకు పూత ఫ్లవరింగ్ ఎక్కువ ఉన్నప్పుడే దీని వ్యాప్తి అనేది జరుగుతుంది దీంట్లో వచ్చేసి మెయిన్గా ఈ గడ్డుపూత సమస్యకి అయితే కనుక మీరు మనకు ఈ బేర్ కంపెనీలోనే బెల్ట్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది బెల్ట్ ఎక్స్పర్ట్ దీంట్లో టెక్నికల్ వచ్చేసి మనకు ఫ్లూ బెండమైడ్ ఉంటుంది దాంతోపాటు థయాక్లోప్రైడ్ అంటే అలాంటి టెక్నికల్ని ఫేమ్ అంటే మనకు ఫ్లూ బెండమైడ్ అంటే మనకు బేర్ బేర్ కంపెనీలోనే ఫేమ్ అనే ఒక పురుగు ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్స్టార్నరీ వర్క్ అయ్యే పురుగు మంది ఇది ఫ్లూ బెండమైడ్ అనేది చిన్న పురుగు నుంచి పెద్ద పురుగు వరకు ఎలాంటి పురుగునైనా సంహరిస్తుంది ఇది ఫ్లూ బెండ అనేది చాలా బెస్ట్ షెల్స్ అయితే ఉంటాయి అదిను ప్లస్ త్యాయాక్ అంటే మనకు అలాంటి టెక్నికల్ ని బేయర్ లోనే ఎలాంటి టెక్నికల్ ని రెండు కాంబినేషన్ లో ఒక మంది అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది బేర్ వాళ్ళది బేర్ కంపెనీ ఇది ఇది బెల్ట్ ఎక్స్పర్ట్ అని దొరుకుతుంది మనకు ఇది ఎక్కడానికి ఒక వంద ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఇది మనకు మిర్చిలో వచ్చే గడ్డుపుత సమస్యకి అదే విధంగా చిన్న పురుగు నుంచి పెద్ద పురుగు వరకు పూర్తిగా సంహరించడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్స్టార్నర్ గా ఉంటుంది ఇది ఎస్సీ ఫార్మేషన్ లో ఉంటుంది ఇది సస్పెన్షన్ కన్సెడర్ రూపంలో దీన్ని ఎక్కడానికి వంద ఎంఎల్ స్ప్రే చేసుకున్నారంటే మనకు ఈ వచ్చే గడ్డుపుతున్న పూర్తిగా సంహరించడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అది ఇది స్ప్రే చేసిన వెంటనే మీరు నెక్స్ట్ స్ప్రేయింగ్లో మీరు మార్షల్ కానీ కెల్టన్ కానీ అదేవిధంగా విధంగా స్ప్రే చేసుకుంటే కనుక మనకు మంచి రాల్స్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటాయి ఇమిడియట్గా టూ స్ప్రేయింగ్స్ చేయండి కంట్రోల్ అవ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద ప్రాబ్లం ఏం లేదు విధంగా ఈ బెల్ట్ అయితే వాడండి మంచి రాల్స్ అయితే ఉంటాయి సరే ఇది దొరకని పక్షాన మీరు అలెంటో తీసుకొని తయాక్ ఓన్లీ ఇది కూడా మనకు అద్భుత సమస్యకైతే చాలా లక్షణార్గా వర్క్ అవుతుంది దాన్ని కూడా టూ టెమ్ ఎక్కడానికి అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది త్రిప్స్ పైన కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు ఈ అలెంటో అనేది కూడా ఈ విధంగా ఈ మందుల్ని కొత్త మార్చి మార్చి స్ప్రే చేసుకున్నారంటే బెటర్ అయితే ఉంటాయి మీరు కంపల్సరీగా ఈ బెల్ట్ ఎక్స్పర్ని అయితే ట్రై చేయండి మీకు దొరికితే కనుక మంచి రల్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడైనా కొంత ఎమ్మెల్ స్ప్రే చేసుకోండి అదేవిధంగా విధంగా దీంట్లో కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే న్యూట్రిషన్స్ కలుపుకొని స్ప్రే చేసుకోండి బెట్స్ రవల్స్ అయితే ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనకు ఫ్లూ బెండబడి అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది మనం తెగుల్లో ఎక్కువ తెగుల మందులో కలవదు ఫ్రెండ్స్ ఇది ఫ్లూ బెండబడి అనే టెక్నికల్ మనకు చాలా క్యాపబిలిటీ తక్కువ కలిగిన మందు కాబట్టి వీలైనంత వరకు దీన్ని సింగిల్గానే స్ప్రే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒక న్యూట్రిషన్స్ కానీ అదేవిధంగా ఒక దోమందు కూడా కలుపుకోవచ్చు దోమ మందులు కూడా కలుస్తాయి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనకి ఈ ఫంగిసైడ్స్ మాత్రం కలపకండి ఈ ఓన్లీ ఒక దోమందు కలుపుకొని న్యూట్రిషన్స్ని కానీ గ్రోత్ ప్రోడక్ట్స్ కానీ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే కనుక బెటీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో అయితే ఈ విధంగా ఈ గడ్డుపోతూనైతే పూర్తిగా కంట్రోల్ చేసుకోండి లేకపోతే చాలా అయితే ఛాన్స్ ఉంటాయి బెల్ట్ పని అయితే కంపల్సరిగా వాడి చూడండి మంచి రెవల్స్ అయితే ఉంటాయి మీకు ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్